ఆదిలాబాద్ గాలి ఎటువైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జనరల్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి ఇక్కడి నుంచి జోగురామన్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తొలిసారి టీడీపీ నుంచి విజయం సాధించిన జోగురామన్న తర్వాత మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో జోగురామన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం పార్టీలో అంతగా గుర్తింపు లేకపోవడంతో ఆయన పరపతి తగ్గింది నియోజకవర్గంలోనూ ఆయనకు అంత సానుకూలత లేదన్న భావన ఉంది ముక్కోనపు పోటీ జరిగే కొద్దీ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ బలమైన ఎన్ఆర్ఐ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డిని నిలబెట్టగా బీజేపీ నుంచి పార్టీ ముఖ్యనేత పాయల్ శంకర్ మరోసారి బరిలో దిగారు ఈసారి ఎన్నికల్లో ఇక్కడ నుంచి మార్పును కోరుకుంటున్న పరిస్థితుల్లో మొత్తం పరిస్థితులను కాంగ్రెస్ బీజేపీలో ఎవరు అనుకూలంగా మలుచుకుంటారో చూడాల్సి ఉంది ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం రెండు వందల తొంభై పోలింగ్ బూతులు ఉండగా పురుషుల సంఖ్య ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఐదు స్త్రీల సంఖ్య ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది అలాగే ట్రాన్స్జెండర్లు ఐదు మంది ఓట్లు నమోదు చేసుకున్నారు మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఉన్నారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు మొత్తం ఓటర్లలో వారి సంఖ్య ఇరవై ఐదు శాతం వరకు ఉంది ఇక ముస్లింలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు ఓటర్లలో వారి జనాభా పదహారు శాతంగా ఉంది గోండ్లు ఐదున్నర శాతం ఇతర ఓసీలు ఐదు శాతంగా ఉన్నారు మాలా మాదిగలు జనాభా కొంచెం అటు ఇటుగా సమానంగా ఉంది రెండు వర్గాలు కలిపి తొమ్మిది శాతం వరకు ఉన్నారు ఆదిలాబాద్లో రెడ్డి ఓటర్లు నాలుగున్నర శాతం ఉన్నారు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీలు పది శాతంగా ఉన్నారు ఇక ఇతర వర్గాల ఓట్లు మొత్తం సుమారుగా ఇరవై ఐదు శాతంగా ఉన్నాయి